శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. జ్యోతిష్శాస్త్రం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి మహాశాస్త్రం. అది వేదాంగాల్లో ఒకటి. వేదమే పరమాద్భుతం, వేదము అపౌరుషయం. ఆ వేదము నుంచి ఉద్భవించినటువంటి వేదాంగములే జ్యోతిక్కల్పో నిరుక్తం చ శిక్షా వ్యాకరణం తథా ఛందో విచితిరేతాని షడంగాని విదుస్మృతి అని. వేదాంగములో జ్యోతిష్యం అనేది ఒకటి. జ్యోతిష్యం అయనమితి చక్షుః అంటే ఈ యొక్క జ్యోతిష్యము కంటితో సమానము, వేద పురుషునికి రెండు కళ్ళతో సమానము. అందుకోసమే చంద్రమా మనసో జాత చక్షో సూర్యోరజాయత అన్నారు. సూర్యుడు లేకుండా మనకి కళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అట్లాగే సూర్యుడి లాంటి, సూర్యుని చేత ఉద్బోధింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి శాస్త్రము జ్యోతిష్శాస్త్రము. ఈ జ్యోతిష్శాస్త్రంలో గ్రహాల యొక్క కారకత్వాలు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయంలో మీకు వాటికి సంబంధించినటువంటి తత్వాలను, కారకత్వాలను మొట్టమొదటిగా రవి, చంద్రుడు, కుజుడు మూడు గ్రహాలకు సంబంధించిన విశ్లేషణ చెప్పడం జరిగింది. ఆ విశ్లేషణ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్స్ ఉంటాయి. ఆ యూఆర్ఎల్స్ కనుక క్లిక్ చేస్తే కనుక మీరు మిగతా గ్రహాలు కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రస్తుతం మనము ఈ సెషన్లో బుధగ్రహానికి సంబంధించిన విశ్లేషణ తెలుసుకోబోతున్నాం. బుధగ్రహం, బుధగ్రహం అంటేనే జ్ఞానానికి సంబంధించిన గ్రహము, బుద్ధికి సంబంధించిన గ్రహము, విచక్షణకు సంబంధించినటువంటి గ్రహము అని మనకి తెలుస్తుంది. బుధుడు, బుద్ధి ఉందా లేదా అని అంటాం కదా, అంటే బుధగ్రహం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడమే. దానికి సంస్కృతంలో శ్లోకం చెప్తారు, ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృణ్ణే మగిష్టా పూర్తే సగం సృజేతామయంచ ప్రణగ్నస్వాపితరం యువానం సీత్వయితం తుమేతం అని. ఈ యొక్క వేదము లోపల బుధగ్రహాన్ని విశ్లేషించినటువంటి మంత్రం ఇదైతే గనక, ఇక జ్యోతిష్శాస్త్రపరంగా పురాణోక్త విధానములో చెప్పినటువంటి శ్లోకము, ప్రియంగు గుళికా శ్యామం రూపేణ ప్రతిమాంబుధం సౌమ్యం సర్వగుణోపేతం తంబుధం ప్రణమామ్యహం అని బుధగ్రహానికి సంబంధించి. అంటే ప్రియంగు గుళికా శ్యామం రూపేణ ప్రతిమాంబుధం సౌమ్యం సర్వగుణోపేతం అంటే సమస్తమైనటువంటి యొక్క సర్వగుణములు కలిగినటువంటి బుధుడికి నేను నమస్కరిస్తున్నానంటారు. ఈ బుధగ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు, అలాగే గణపతి కూడా కొంతమంది అంటారు. ఈ యొక్క బుధగ్రహాన్ని గనక మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే, బుధగ్రహానికి సంబంధించిన ఏమైనా కారకత్వాల్లో లోపాలు గనక సంభవిస్తే ఈ బుధగ్రహానికి సంబంధించిన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నా, ఆ బుధగ్రహానికి సంబంధించిన శక్తి మనకి లభించాలి అన్నా సరే శ్రీ మహావిష్ణువుని, అదేవిధంగా శ్రీ మహాగణపతిని ధ్యానం చేసుకోవాలి. ఎందుకోసమంటే శ్రీ శివపురాణములో గణేష అవతారానికి సంబంధించిన తత్వ విచారణలో శ్రీకృష్ణుడు తానే గణేష అవతారం అని చెప్పి చెప్పడం పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి విష్ణువు, గణపతి ఇద్దరు కూడా సమాన యుక్తులైనటువంటి శక్తితత్వ స్వరూపులే అని తెలుస్తుంది. ఇక ఈ బుధగ్రహానికి సంబంధించిన కారకత్వాలకు సంబంధించిన శ్లోక విశ్లేషణ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పాండిత్యం, నేను మొత్తం శ్లోకం చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకోసం అంటే సంస్కృతంలో విశ్లేషణాత్మకంగా ఛందోబద్ధంగా మొట్టమొదటిగా సంస్కృతంలో మనం ఏదైనా ఒక శ్లోకం చదివేటప్పుడు అది ఛందోబద్ధంగా ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. ఛందోబద్ధంగా లేనప్పుడు ఆ శ్లోకంలో ఏవో తప్పులు ఉన్నట్టున్నాయని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే శ్లోకాన్ని ఛందోబద్ధంగా మనం చదివితే గనక మనకి ఆ శ్లోకం కరెక్టా కాదా, దాని వ్యాకరణం కరెక్ట్ ఉందా లేదా అని ఛందస్సు ద్వారా తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఛందపాదౌ శబ్దశాస్త్రం చ వక్త్రం, ఛందస్సు అనేటువంటిది పాదము లాంటిది. అంటే మనం సరిగ్గా నడుస్తేనే మనం లక్ష్యాన్ని చేరుకుంటాం. అట్లాగే ఛందస్సు సరిగ్గా ఉంటేనే మనకి అర్థము భావం అనేది సరిగ్గా వస్తుంది. తర్వాత వ్యాకరణం కూడా చాలా ముఖ్యం. శబ్దశాస్త్రం చ వక్త్రం, వ్యాకరణం సరిగ్గా ఉంటే మనం సరిగ్గా పలకగలుగుతాం. ఇక్కడ చూడండి, పాండిత్యం శుభచక్కలా నిపుణత విద్వత్ స్తుతిం మాతులం వాక్చాతుర్యం ఉపాసనాధిపటుతాం విద్యాసు యుక్తిం మతిం యజ్ఞం వైష్ణవకర్మ సత్యవచనం సూక్తిం విహారస్థలం శిల్పం బాంధవ యౌవరాజ్య సుహృదః తద్భాగినీయం బుధాత్. ఈ విధంగా ఛందోబద్ధంగా ఇప్పుడు అన్నీ ఒకే రకంగా ఆ ట్యూన్ అనేది కూడా క్లియర్గా వస్తుంది అన్నమాట ఛందోబద్ధంగా చెప్పినప్పుడు.
ఇప్పుడు ఈ బుధగ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఏంటి అనేది మనం కనుక చూస్తే కనుక పాండిత్యం అంటే పండిత తత్వాన్ని కలిగినటువంటిది. పాండిత్యం అంటే ఉత్కృష్టమైనటువంటి వాక్పటుత్వం. పాండిత్యం సువచ మంచి మాటలు మాట్లాడడం. పాండిత్యం అంటే నీ యొక్క శక్తిని, నీ యొక్క అంతర్ముఖులైనటువంటి ఈ యొక్క నీ యొక్క విజ్ఞానాన్ని ప్రదర్శించేదే పాండిత్యం. ఈ బుధగ్రహం ఎవరి జాతకంలో అయితే సరిగ్గా ఉంటుందో వాళ్ళకి సహజ సిద్ధంగా వాళ్ళకి పాండిత్యం వచ్చేస్తుంది. సహజ సిద్ధంగానే వాళ్ళు జన్మత పండితుడు అంటే ప్రకృతిలో వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక పక్షి ఎలాగైతే కనుక ఒక గూడుని ఎట్లాగైతే సులభంగా కట్టుకోగలుగుతుందో, ఒక మామూలు జంతువులు ఏ విధంగా అయితే ప్రకృతిని అర్థం చేసుకొని వాటికి అవసరమైన వస్తువుని ఎలాగైతే ఏరుకుంటాయో, అట్లాగే ఈ బుధగ్రహ జాతకులు కూడా ప్రకృతితో వీళ్ళని కనుక అనుసంధానపరిచినట్లయితే కనుక వీళ్ళు కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే పాండిత్యం అని చెప్పారు. వీళ్ళు తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా సువచహ మంచిగా మాట్లాడతారు, చాలా నెమ్మదిగా ప్రేమగా మాట్లాడతారు. కళా నిపుణత అంటే ఏంటి? షోడశ కళలు అంటే ఉన్నటువంటి 16 కళలు కాకుండా చతుష్షష్టి కళ అనేటువంటి 64 కళల్లో కూడా వీరు రాణించగలుగుతారు. బుధగ్రహం బాగా ఉంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో ఎడిటింగ్ తీసుకోండి, తర్వాత డైరెక్షన్ తీసుకోండి, హీరో హీరోయిన్ ఏదైనా సరే యాక్టింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సో ఏ క్రాఫ్ట్లో అయినా సరే వీళ్ళు తప్పకుండా మంచి ఉన్నత స్థాయికి వస్తారు. కళ నిపుణత. మెర్క్యూరీ కాంబినేషన్ విత్ మార్స్ స్టంట్ మాస్టర్ అవ్వగలుగుతారు, మెర్క్యూరీ విత్ కాంబినేషన్ వీనస్ డైరెక్టర్ అవ్వగలుగుతారు, మెర్క్యూరీ కాంబినేషన్ విత్ జూపిటర్ ఉంటే ప్రొడ్యూసర్ అవ్వగలుగుతారు, మెర్క్యూరీ అంటే బుధగ్రహము రవిగ్రహంతో కాంబినేషన్ ఉంటే కనుక మంచి నటనా చాతుర్యం అవుతుంది, బుధుడు చంద్రుడితోటి కలిసి ఉంటే కనుక వీణావాద్యము వాద్య కళాకారులు మ్యూజిక్లో వస్తారు, బుధుడు శుక్రుడితో కలిసినా మ్యూజిక్లో వస్తారు. ఇలా బుధుడి యొక్క కాంబినేషన్ బట్టి కూడా మనము వాళ్ళు కళారంగంలో దేంట్లోకి వస్తారు అనేది దీన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలి అనంటే శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలనే చూస్తారు. శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ మూడు గ్రహాలు బాగా ఉన్నాయంటే వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా టాప్ రేంజ్లోకి వెళ్ళిపోతారు అని అర్థం అన్నమాట. సో దానికి బృహస్పతి రేంజ్లో ఉందనుకోండి ఇంకా వాళ్ళని ఎవరూ ఆపలేరు, వాళ్ళకి ఏ అబ్స్టకల్స్ కూడా రావు. సో అందులోపలనే కళా నిపుణత, బుధగ్రహం చాలా బాగుండాలి. అందుకోసం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి నా దగ్గరికి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ జాతకంలో బుధుడు ఎక్కడున్నాడు అని చూస్తాను, దెన్ ఆఫ్టర్ శుక్రుడు, దెన్ గురువు, దెన్ చంద్రుడు, ఇలా ఒక్కొక్క గ్రహాన్ని వేరియేషన్ వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ యొక్క తత్వం ఏంటిది, వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని సినిమా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పేది కళా నిపుణత. అంటే ఇది సినిమా అని కాదు కళారంగం, నాట్యం కావచ్చు, మ్యూజిక్ కానివ్వచ్చు, క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, లేదంటే ఏవైనా సరే విద్వత్ పాండిత్యానికి సంబంధించి అష్టావధానాలు చేయవచ్చు, తర్వాత శ్లోకాలు జడతి శ్లోకాలు రాయవచ్చు, జ్యోతిష్ శాస్త్రం రాయవచ్చు, ఇలాంటివన్నీ కూడా కళా నిపుణత అని వస్తుంది. నెక్స్ట్ విద్వత్ స్తుతి. విద్వత్ స్తుతి మాతులం, విద్వత్ స్తుతి అంటే ఎవరినైనా సరే పొగడాలి అన్నా సరే వీళ్ళే చాలా ముందుంటారు. ఈ బుధగ్రహానికి సంబంధించిన వాళ్ళు ముందుంటారు పొగడతలు చేయటంలో. నెక్స్ట్ మాతులం. మాతులం అంటే మేనమామ. జాతకంలో బుధగ్రహము ఎలా ఉంది అనే దాన్ని బట్టి మేనమామ గురించి చెప్పేయొచ్చట. కొంతమంది పుట్టగానే తల్లిదండ్రి చనిపోవడము, తర్వాత వాళ్ళ మేనమామల దగ్గర పెరగడము జరుగుతుంది. దాంట్లో కీలకమైన కారకము బుధగ్రహము. కొంతమంది మేనమామల చేత మోసపడింపబడతారు, అలాంటి వాళ్ళ జాతకంలో కూడా బుధగ్రహమే కీలకంగా ఉంటుంది. అందుకోసం చాలామంది బుధగ్రహాన్ని బట్టి వాళ్ళ మేనమామలు ఎట్లా ఉంటారు, వీళ్ళ మేనమామల వల్ల మీకు ఆస్తి వస్తుందా రాదా, మీ అమ్మగారిని మోసం చేస్తారా, ఇవన్నీ విషయాలు పుట్టుకతోటే చెప్పేయొచ్చట. అందుకోసమే మాతులం అంటే మేనమామకు సంబంధించిన తత్వం కూడా ఈ బుధగ్రహం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వాక్చాతుర్యం అంటే వాక్చాతుర్యం అంటే అది అటు ఇది ఇటు అని మార్చేయగలుగుతారు. నందిని పంది, పందిని నంది కూడా చేయగలుగుతారు. వాక్చాతుర్యం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి వాక్పటుత్వము వాక్చాతుర్యము. ఎవరినైనా సరే కన్విన్స్ చేయగలుగుతారు. మార్కెటింగ్ ఇండస్ట్రీలో వీళ్ళకి బాగా పటుత్వం ఉంటుంది. వాక్చాతుర్యం ఉంటేనే మార్కెటింగ్ ఇండస్ట్రీలో రాగలుగుతారు.
ముఖ్యంగా ఈ జాతకంలో ఉన్నటువంటి వాళ్ళకి బుధుడు కుజుడు కనుక కలిసి ఉన్నట్లయితే కనుక వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా కలిసి వస్తారు, మార్కెటింగ్ ఇండస్ట్రీలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉపాసనాది పటుతాం, ఉపాసనాది పటుతాం అంటే ఏదైనా సరే ఉపాసన చేయగలుగుతారు. వీళ్ళు గణేష ఉపాసన చేసినట్లయితే ఉచ్చిష్ట మహాగణప తంత్రం అని ఉంటుంది. బుధగ్రహం ఎవరి జాతకంలో అయితే బాగా ఉంటుందో వాళ్ళు ఉచ్చిష్ట మహాగణప తంత్రం చేస్తే కనుక తప్పకుండా వారికి ఆ గణపతి యొక్క సిద్ధి కలుగుతుంది, విష్ణు యొక్క తత్వం సిద్ధి కలుగుతుంది. వీళ్ళకి ఏదైనా సరే ఒక మంత్రోపదేశాన్ని గురువు ద్వారా తీసుకున్నట్లయితే కనుక ఉపాసనాది పటుతాం, వీళ్ళు ఉపాసన చేసి అందులోపల ఒక పటుత్వాన్ని వీళ్ళు సంపాదించగలుగుతారు. విద్యాసుయుక్తిం మతిం, విద్యాసుయుక్తిం అంటే విద్యాసుయుక్తిం అంటే అన్ని విద్యాసు అన్ని విద్యల యందు, యుక్తిం అంటే తమ యొక్క శక్తిని యుక్తిని విచక్షణను చక్కగా ఉపదేశించేటువంటి మతిం అంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. యుక్తి అంటే యుక్తాయుక్త విచక్షణ, మతిం అంటే బుద్ధి, విద్యా అంటే సమస్తమైనటువంటి విద్యలలో. కాబట్టి వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కనుక వెళ్ళినట్లయితే బుధగ్రహానికి సంబంధించిన వాళ్ళు నానో టెక్నాలజీ కానివ్వండి, తర్వాత స్పేస్ టెక్నాలజీ, ఏరోనాటికల్ టెక్నాలజీ, ఇది ఈసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో వీళ్ళు కనుక కొంచెం వీళ్ళకి సరిగ్గా వీళ్ళకి మోటివేషన్ చేసి మార్గనిర్దేశం చేయగలిగితే కనుక వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు దాంట్లో. నెక్స్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆల్సో, విద్యాసు యుక్తిం మతిం, యుక్తిం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. యుక్తిం అంటే ఏంటి, ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలిసేది యుక్తిం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా అదే, ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయాలి, దే ఆర్ ఏబుల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ యజ్ఞం వైష్ణవ కర్మ సత్యవచతం సుక్తిం విహారస్థలం, వీళ్ళకి ఒకవేళ గనక బుధగ్రహం బాగా ఉండి వీళ్ళు యజ్ఞయాగాది కర్మలు వైష్ణవ కర్మలు గనక సరిగ్గా చేస్తూ సత్యవచనాన్ని కూడా వీళ్ళు పాటిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా నిత్యము సత్యవచనాలు పలుకుతూ ఉంటారు, అయితే వీళ్ళకి యజ్ఞం అంటే ఉపాసన పట్టుతాం, యజ్ఞము చేస్తే కనుక వీళ్ళకి ఉపాసన పట్టుత్వము ఇంకా సిద్ధిస్తుంది. వీళ్ళు ప్రతి సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే వీళ్ళు తప్పకుండా వైష్ణవ యజ్ఞాన్ని వీళ్ళు తప్పకుండా చెయ్యాలి. అందుకోసమే వీళ్ళకి నేను రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే వైనతేయ తంత్రము అంటే గారుత్మత తంత్రం అనుకుంటూ ఉంటుంది, వైష్ణవీయ తంత్రం అనుకుంటూ ఉంటుంది. ఇలాంటికి సంబంధించిన తంత్ర విద్యలతో కూడుకున్నటువంటి కొన్ని ఉపాసనకు సంబంధించిన కొన్ని యజ్ఞాలు ఉంటాయి, ఆ యజ్ఞాలు చేయటం వల్ల వీళ్ళకి తప్పకుండా జీవితంలో సిద్ధి కలుగుతుంది. సత్యవచనం నిత్యము సత్యమే పలికేటువంటి వారు అవుతారు. సూక్తిం విహారస్థలం, సూక్తిం అంటే వీళ్ళు న్యాయాన్యాయ విచక్షణను చెప్పి మంచి మాటలు చెప్పేటువంటి ఒక ఉన్నత స్థాయి కూడా ఎదగలుగుతారు, అంటే ఒక ఆదర్శనీయమైన ప్రాయం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు అవ్వగలుగుతారు. నెక్స్ట్ శిల్పం బాంధవయవరాజ్య సుహృద, శిల్పం శిల్పశాస్త్రంలో కూడా వీళ్ళకి నిష్ణాత, అందుకోసమే నేను చెప్పాను ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో కూడా వీళ్ళకి కలిసి వస్తుంది, అంటే ఈ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ చేయడము ఆర్కిటెక్చర్. బుధుడు వీనస్ కాంబినేషన్ కనుక ఉంటే మెర్క్యూరీ వీనస్ కాంబినేషన్ విత్ దే బికమే ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్. అండ్ బాంధవ యౌవరాజ్య సుహృద, బాంధవ అంటే బంధుజనం మీద ఎక్కువగా ప్రేమను ఒలకపోసేటువంటి వారు అవుతారు, బంధువుల ద్వారా మోసగింపబడతారు కూడా వీళ్ళు. బాంధవ యౌవరాజ్య సుహృద, వీళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడే వీళ్ళ యొక్క వీళ్ళు రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతారని. సో ఇది కూడా వీళ్ళకున్న ఒక అదృష్టం, యౌవరాజ్య సుహృద. నెక్స్ట్ తద్భాగినేయం బుధాత్, ఇవన్నీ కూడా భాగినేయం అంటే కూడా అత్త, అత్త కూడా ఇందులోపలనే కూడా వస్తుంది. సో మేనత్త మేనమామ ఇద్దరు కూడా ఈ బుధగ్రహానికి సంబంధించిన ద్వారా విచక్షణ తెలుసుకోవచ్చు, అంటే మీ జాతకంలో మీకు మేనత్త ద్వారా బాగా ఉందా మేనమామ ద్వారా బాగా ఉందా లేదా. ఎందుకోసం అంటే పూర్వకాలంలో కొంతమందిని మేనమామ దగ్గర పెంచేవాళ్ళు, మేనత్త దగ్గర పెంచేవాళ్ళు, కొంతమందికి సంతానం ఉండపోయేది, వాళ్ళు మేము మా అల్లుడిని మా దగ్గర పెంచుకుంటామని చెప్పి తీసుకునేవాళ్ళు, ఇలా చాలా విచక్షణ అనేటి బుధగ్రహం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది బుధగ్రహానికి సంబంధించి. మరి ఈ బుధగ్రహానికి సంబంధించిన వాళ్ళు పుట్టిన నక్షత్రాలు ఏమంటే కనుక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళకి బుధగ్రహంలో పుట్టినటువంటి నక్షత్రం అవుతారు. సో వీళ్ళకి సంబంధించిన రాశులు మిథున రాశి కన్యా రాశి. అయితే బుధగ్రహానికి సంబంధించి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇప్పటివరకు మనం ప్లస్ పాయింట్స్ విన్నాం. వాట్ అబౌట్ ద మైనస్ పాయింట్స్ అంటే కనుక బుధగ్రహం ఏంటంటే కనుక జ్యోతిష్ శాస్త్రంలో
మూడు గ్రహాలు పురుష గ్రహాలు, మూడు గ్రహాలు స్త్రీ గ్రహాలు, రెండు గ్రహాలు మేచ గ్రహాలు, ఒక్క గ్రహం మాత్రమే నపుంసక గ్రహము. జాతకంలో బుధుడు చాలా బాగా ఉన్నా సమస్యనే, బుధుడు నీచంలో పడ్డా సమస్యనే. బుధుడు బాగా ఉంటే కనుక వాళ్ళ బుద్ధి విచక్షణను వాళ్ళని ఎవరు కూడా కొలమానం పట్టుకోలేరు, వాళ్ళకి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. రెండవది, ఈ బుధగ్రహం కనుక జాతకంలో సరిగ్గా లేకపోయి ఇంకా మీనరాశిలో కనుక బుధుడు జాతకంలో ఉండి ఆ మీనరాశి కనుక లగ్నమయ్యి సప్తమస్థానమయ్యి ఉన్నట్లయితే కనుక వీళ్ళకి నపుంసకత్వం కూడా ఆపాదించేటువంటి అవకాశాలు ఉంటాయి, నపుంసక లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఇమీడియట్లీ చెప్పడానికి ఉండదు, జాతకాన్ని పూర్తిగా వేస్తేనే చెప్పుకోగలుగుతాం. బట్ జ్యోతిష్శాస్త్రంలో పురుషుడు యొక్క లేదా స్త్రీ యొక్క నపుంసకత్వానికి సంబంధించిన విశ్లేషణ బుధుడి గ్రహం ద్వారానే తెలియబడుతుంది. బుధకేతువులు కలిసి ఉన్నా సరే, బుధ రాహువులు కలిసి ఉన్నా అది నీచంలో ఉంటే తప్పకుండా వాళ్ళకి సంతాన ఉత్పత్తిలో సమస్యలుంటాయి. అదేవిధంగా బుధ శుక్రుడు కలిసి బుధుడు నీచంలో పడి శుక్రుడు కూడా నీచంలో పడ్డాడే, అంటే శుక్రుడికి కన్యారాశి నీచము, బుధుడికి మీనరాశి నీచము, ఈ సమసప్తకాల్లో వీళ్ళిద్దరు కనుక నీచంలో ఉంటే కనుక నీచభంగం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి జ్యోతిష్శాస్త్రం సంబంధించిన విశ్లేషణ. దాన్ని మనము ఇమీడియట్లీ ఒక 5 నిమిషాల వీడియోలో మనం తెలుసుకోవడం చాలా కష్టం. ఇది బుధగ్రహానికి సంబంధించిన తత్వం. ఈ బుధగ్రహానికి సంబంధించిన తత్వాన్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. సో ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు బాగా ఉన్నాడా లేదా అనేది మొట్టమొదటిగా పరిశీలన చేసుకోవాలి. ఆ జాతక పరిశీలనలో బుధుడు బాగా ఉంటే వాళ్ళకి బుద్ధిజీవుల లేదా అనేది తెలుస్తుంది. ఎందుకోసమంటే ఒక్కొక్క గ్రహాన్ని బట్టి, రవిగ్రహం బాగా ఉంటే వాళ్ళు ఆత్మజ్ఞాన జీవులు అవుతారు, చంద్రుడు అయితే మనోగమన జీవులు అవుతారు, కుజుడు అయితే కనుక శక్తిగమన జీవులు అవుతారు, బుధుడు అయితే కనుక బుద్ధిగమన జీవులు అవుతారు, సో గురుడు బాగా ఉంటే కనుక జ్ఞానగమన జీవులు అవుతారు, శుక్రుడు బాగా ఉంటే భోగగమన జీవులు అవుతారు, శని బాగా ఉంటే కనుక కర్మగమన జీవులు అవుతారు, రాహువు బాగా ఉంటే కనుక కుయుక్తి కర్మ జీవులు అవుతారు, కేతువు బాగుంటే కనుక నియుక్త కర్మ జీవులు అవుతారు, మోక్ష జ్ఞాన కారకులు అవుతారు. ఇలా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క వైశిష్ట్యత వైచిత్ర్యత మన మానవ జీవితాలకు సంబంధం కలిగి ఉంటుంది. ఆ సంబంధాన్ని తెలుసుకోవడమే జ్యోతిష్శాస్త్రం యొక్క లక్ష్యము, ఉద్దేశ్యం. ఇది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకోసం అంటే మంచి అనేది పంచాలి. అది కాకుండా నేను తెలుగు ప్రేక్షకులకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు, ఈ వీడియోస్ చూస్తున్నారు, అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా సంస్కృతాన్ని పెంపొందింప చెయ్యండి, మీ పిల్లలకు సంస్కృతం నేర్పించండి. ఇవాళ మన ధర్మాన్ని మన శాస్త్రాన్ని మనం కాపాడాలి అనంటే సంస్కృతాన్ని మనం కాపాడుకోవాలి. సంస్కృత భాషని కాపాడడం అంటే మనం అందరం నేర్చుకోవాలి. జ్యోతిష్శాస్త్రంలో కూడా సంస్కృతంలో పటుత్వం ఉన్నటువంటి శాస్త్రజ్ఞులకు మీరందరూ కూడా సహకరించండి, వాళ్ళ దగ్గర నుంచి జ్యోతిష్యం నేర్చుకోండి. సంస్కృత విజ్ఞానం లేనటువంటి వాళ్ళు కుయుక్తులు అంటారు వాళ్ళందరూ. సంస్కృతం రాకుండా జ్యోతిష్శాస్త్ర విశ్లేషణ చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు అని బృహత్ సంహితలు చెప్పారు. కాబట్టి బృహత్ సంహితలో ఉండేటువంటి దైవజ్ఞ లక్షణాధ్యాయంలో ఉండేటువంటి విచారణ అందరూ కూడా చదవండి. అందరు కూడా ఎడ్యుకేటర్స్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంగ్లీష్ తెలుసు. యు కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్, బృహత్ సంహిత పీడిఎఫ్ ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లో. అది తీసుకొని దాంట్లో ఫస్ట్ చాప్టర్ చదవండి, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అండ్ బేసిక్స్ టు నో ద అబౌట్ ద ఆస్ట్రాలజర్. వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజర్, ఆస్ట్రాలజర్కి ఉన్న బేసిక్స్ ఎలిమెంట్స్ ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి అనేది తెలుసుకొని యూ జస్ట్ స్టెప్ ఇన్ టువర్డ్స్ ఆస్ట్రాలజీ. ఎందుకోసం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి తెలియకుండా ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి జ్యోతిష్ శాస్త్రం రాంగ్ అని చెప్తే మాత్రం అది శాస్త్రానికి ఏం తప్పలేదండి. సూర్యుడు దేవుడే కాదు అన్న అనంత మాత్రాన సూర్యుడు వెలుగు ఇవ్వకుండా ఉండడు. జ్యోతిష్ శాస్త్రం మీరు రాంగ్ అంత మాత్రాన మీ విధి మీరు మార్చకుండా ఉండలేరు. సో విధి ఎలా ఉంటుందో అలా నడుస్తుంది, రాంగ్ అని చెప్పినా రైట్ అని చెప్పినా. Astrology is there, has their own ethics. దానికి ఎథిక్స్ ఉన్నాయి, దానికి స్టాండర్డ్ దానికి ఉంది. ఓకే, సర్వే జన సుఖిన భవంతు. మీ డాక్టర్ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖిన భవంతు.